విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వసతులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలు ఉన్నాయన్నారు. పోలీస్ వెహికల్ ముందు వెళ్తుంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవలసిన పరిస్థితి ఉందని అన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈజీ బ్లడ్ టెస్ట్ అంటే 76 టెస్టులకి ఫ్రీగా వాళ్ళకి వస్తే జస్ట్ ఒక ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు వాళ్ళంతే. అదే కనుక వాళ్ళు బయటికి వెళ్ళి ఆ టెస్టులన్నీ చేయించుకోవాలి అనుకుంటే ఒక గార్డు, మళ్ళీ వాళ్ళకి ఎస్కార్ట్, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్. అందులో మళ్ళీ ఏదైనా ఒక తేడా జరిగితే మళ్ళీ పోలీసులు ఇబ్బంది పడే పరిస్థితి. అలా లేకుండా వాళ్ళు సిఎస్ఆర్ ఫండింగ్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 1 మినిట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఖైదీల ఆరోగ్యం పట్ల కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ లోపల హాస్పిటల్ ఉంది. ఎవరైతే కొంతమంది సివియర్గా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇంటీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది. మేడం, అంటే పక్క స్టేట్స్ నుంచి కూడా ఎక్కువగా బోర్డర్ ఏరియాస్లో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బోర్డర్ ఏరియాస్తో జరిగినప్పుడు పక్క స్టేట్తో కూడా మీరు మాట్లాడాలి. యా, నేను ఆల్రెడీ హోమ్ చర్యలకి లేదండి. యాక్చువల్గా మాకు సబ్ కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం మన క్యాబినెట్లో కూడా. మన క్యాబినెట్లో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీలో కూడా మన లోకేష్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ నేను, మన ఎక్సైజ్ మినిస్టర్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ హెల్త్, ఈ 5 గురితోనే ఒక సబ్ కమిటీ కూడా వేశారు. అది మోస్ట్ ప్రాబబ్లీ 4th మేము కూర్చుంటున్నాం. ఆ రోజు కొన్ని డెసిషన్స్ కూడా తీసుకొని వీలైతే అక్కడ పక్క చీఫ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి లెటర్ మేము కూడా పెడతాం. అక్కడ 80% వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలని లెటర్ పెడతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పోలీస్ వెల్ఫేర్ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడి వెల్ఫేర్ మీద, అదేవిధంగా ఫర్దర్గా ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా, ఎందుకంటే చాలా ఉన్నాయి ఇష్యూస్, చాలా ఉన్నాయి. తవ్వే కొద్దీ బయటపడతా అన్నట్టుగా ఇంకా వాళ్ళ నిజంగా ఒక్కొక్క సందర్భంలో మా పోలీస్ అన్నలను కూడా నేను కూడా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పెట్టడం కాదు, నేనేమంటానంటే ఫెసిలిటీస్ కల్పించి మళ్ళీ పరిగెట్టించాలి. అంతేకాకుండా వాళ్ళకి కాలికి బంధాలు వేసి పరిగెట్టండి పరిగెట్టండి అంటే ఎలా పరిగెట్టలేరు. సో ఆ విషయంలోనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, వాళ్ళ వెల్ఫేర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్రైమ్ తగ్గడానికి ఎలాగా, గాంజా తగ్గడానికి ఎలాగో, ఒక డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. వర్కౌట్ అవ్వాలనే చెప్తున్నానండి. నేను యాక్చువల్గా నాకు తెలిసి ప్రిజన్ విజిట్ అనేది సడన్ గా అనుకున్నాను, నేను అనుకుని చెప్పాను డెఫినెట్గా రండి. రాజకీయ నేను డైరెక్ట్గా చెప్తున్నాను, విత్ ప్రెస్ చెప్తున్నా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది 3rd టైం ఆర్ 4th టైం చెప్పడం. గాంజా విషయంలో, డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి. వీలైతే వాళ్ళు ఇలా చెప్తారని మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు, వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడూ లేడు. క్లియర్. డెఫినెట్గానండి. ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే, నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది, వాళ్ళది 3 ఎకరాల స్థలం, వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి, ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు, ఎవడో సొమ్ముని తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు, ఎవడో ఎంజాయ్ చేసేస్తాడు, నాకు అర్థం కావట్లేదు. కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం. అటువంటిది ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అయితే వచ్చి ఆక్యుపై చేశారు, రికార్డ్స్ మార్చేశారు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు, ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది పాత గవర్నమెంట్ మీద. సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటివి ఏదైనా ఉన్నాయనుకుంటే ఎంక్వైరీ లేస్తాము, ఎంక్వైరీ లేయడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం. యా, నేనే చెప్పాను. తూతూ మంత్రంగా ఏం జరగవండి, డెఫినెట్గా మంచిగానే జరుగుతాయి, అటువంటి ప్రాబ్లం ఏం రాదు. ఆరులో ఒక స్టేషన్ కూడా తొందరగానే బైండింగ్ ఉందండి, ఐరన్ బీరువాలు తయారు చేసేది, పెయింటింగ్, వీవింగ్, సపరేట్ ఇంకా చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి లోపల. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు లోపల. యాక్చువల్గా కొత్త చట్టాలకి అమలు అవ్వడానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇంటర్మ్గా వాళ్ళకి కూడా మళ్ళీ కోచింగ్స్ అన్ని ఇస్తుంటాం లీగల్గా. ఈవెన్ దో ఆ యాక్ట్ మీద పబ్లిక్ అవేర్నెస్కి కూడా
పబ్లిక్ అవేర్నెస్కి కూడా మేము చర్యలు తీసుకుంటాం. దిశా చట్టం ఎక్కడ ఉంది? మళ్ళీ దిశా చట్టం, దిశా చట్టం అని ఎక్కడ ఉంది? దిశా చట్టం, దిశా చట్టం అంటూ ఉంటే కొనసాగిస్తా, క్లియర్ చెప్తున్నా. దిశా చట్టం అంటూ చూపించండి, కొనసాగించేద్దాం. దిశా చట్టమే లేదు, కొనసాగించలేడు దన్మోహన్. దిశా పోలీస్ స్టేషన్లో కూడా పేరు మార్పు జరుగుతుందండి, క్యాబినెట్కి వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి చేయిందని క్యాబినెట్లో పెట్టారు, ఏదో త్రూ ప్రొసీజర్ ద్వారా జరగాలి. ఎయిర్పోర్ట్లో మంత్రి గారు భార్య ఎస్ఐ గారితో సెల్యూట్ చేయించుకున్నారు కదా, ప్రోటోకాల్ ఉంటుందా వాటికి? మీరు వైన్ షాపుల దగ్గర అంటున్నారండి, గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్సే బార్ల తయారైతే సెలవులు వస్తాయి తెలుసా మీకు?